హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో నెట్ మీద ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ కూడా వచ్చింది అది కూడా ఆల్ ఓవర్ డిజైన్లో ఒక డిజైన్ చేయించాను అలాగే దానికి దుప్పట్ట కాంబినేషన్గా బార్డర్లో కూడా ఒక ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను కలర్ కాంబినేషన్స్ డిజైన్ చాలా యూనిక్గా ఉన్నాయి అలాగే కలెక్షన్లోకి వెళ్లే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే ఈ కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేసి ఓ పది మందితో షేర్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మీకు ఏ ఫ్యాబ్రిక్స్ నచ్చుతున్నాయి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తే బాగుంటుందని ఒక ఐడియా కూడా నాకు వస్తుంది అందుకే మీరు కొన్నా కొనకపోయినా ఒక లైక్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇదైతే మంచి కలర్ కాంబినేషన్స్లో తెప్పించాను ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి మన కిరోసిన్ కలర్లో వస్తుందండి బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ దీని మీద వచ్చిన వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది నెట్ మీద ఎంబ్రాయిడరీ మీకు డబుల్ లేయర్లో చూపిస్తున్నాను ఎందుకంటే అంటే కలర్ అనేది క్లియర్గా తెలియడం కోసం ఆ తర్వాత మీకు సింగిల్ లేయర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుందండి చూడండి మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో ఇలా వస్తుంది కింద మాత్రం మనకి కట్ వర్క్ డిజైన్ కూడా ఇలా వచ్చిందండి ఎంబ్రాయిడరీ మొత్తం కంప్లీట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చింది అవుట్లైన్గా మాత్రం సీక్వెన్స్ అనేది గోల్డ్ కలర్లో వచ్చేసరికి లుక్కే మారిపోయింది అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్స్కి బర్త్డేస్కి లేదంటే రిసెప్షన్స్కి గ్రాండ్ లెహెంగాస్ కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కావాలనుకుంటే మాత్రం ఫ్యాబ్రిక్ బడ్జెట్లో సూపర్గా ఉంటుంది ఇది ఇలా చూసిన దానికన్నా ఇంకా స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత లుకే మారిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ అంతా కూడా మనకి ఇక్కడ వైట్ కలర్లో థ్రెడ్ రావడం అనేది హైలైట్ అండి ఇంకా ఎందుకంటే దాని డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అలాగే ప్రతీ డిజైన్కి కూడా అవుట్ లైన్ లాగా మనకి సీక్వెన్స్తోనే గోల్డ్ కలర్ అలాగే విత్ వైట్ థ్రెడ్తో మనకి సీక్వెన్స్ రావడం వల్ల లుక్ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో ఇలా వస్తుంది మీకు సింగిల్ లో కూడా ఇప్పుడు చూపిస్తాను మంచి కలర్స్ అండి చాలా బాగుంటుంది ఇది స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది సింగిల్ లో చూడండి ఇలా వస్తుంది మనకి డిజైన్ అనేది ఇప్పుడు బాగా ఎలివేట్ అవుతుంది చూడండి ఫ్లవర్స్ కానివ్వండి లీఫ్స్ అవన్నీ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి మొత్తం డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లో కంప్లీట్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఫోటోషూట్స్కి కానివ్వండి లేదంటే బర్త్డేస్కి అలా ఏ దానికి యూస్ చేసుకోవాలన్నా పార్టీ వేర్లో ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది బడ్జెట్లో కూడా వస్తుంది దీని మీదకి దుపట్టలాగా లాగా బార్డర్ డిజైన్లో కూడా చేయించాను సేమ్ కాంబినేషన్స్ దీనికి మ్యాచింగ్గా ఉండేలాగానే టూ సైడ్ మనకి బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి మీటర్స్ వైజ్గానే ఉంటుందండి మనకి వన్ మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలా వస్తుంది నెట్కి టూ సైడ్ కూడా కట్ వర్క్ బార్డర్ ఇలా వస్తుంది మీ దగ్గర నుంచి చూపిస్తాను ఫ్లవర్స్ లీవ్స్ ఇదంతా చూడండి ఇలా వచ్చిందో టూ సైడ్ వర్క్ వస్తుంది మిడిల్లో మాత్రం బూటా డిజైన్ ఫ్లవర్స్తో మనకి బూటా డిజైన్ అనేది ఇలా వచ్చింది సేమ్ కలర్ మనకి కిరోసిన్ కలర్లో ఉన్నాయి ఇలా వస్తుంది దీన్ని దుప్పట్టలాగా యూజ్ చేసుకోవచ్చు మీకు ఒకసారి వేసుకున్నప్పుడు చూపిస్తాం ఇలా మనం దుప్పట్టలాగా ఇది ఈ ఫ్యాబ్రికే కాదండి మన దగ్గర ఆల్రెడీ డ్రెస్సెస్ ఉన్నాయి మ్యాచింగ్గా ఉందనిపిస్తే ఇది సింపుల్గా మనం దుప్పట్టలాగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓనీలాగా దుప్పట్ట లాగా ఎలా అయినా మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది నేను ఎంత బాగా వచ్చిందో నెట్ కూడా మంచి నెట్ క్వాలిటీ నెట్లో ఉంటుంది మనకి వచ్చిన థ్రెడ్స్ కానివ్వండి సీక్వెన్స్ కానివ్వండి అంతా కూడా మంచి క్వాలిటీలో ఉంటాయి మనకి కాంబోలాగా తీసుకోవాలనుకుంటే ఇలా దుప్పట్ట అలాగే ఆల్ ఓవర్ డిజైన్లో మనము లెహెంగా ఫ్యాబ్రిక్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్కి కానివ్వండి ఎలా అయినా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదే ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను అవి కూడా మీకు చూపిస్తాను అలాగే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపించిన తర్వాత మీకు డ్రెస్ చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని ఇదైతే మనకి లైటెస్ట్ సీ గ్రీన్ కలర్లో వచ్చింది సూపర్ కలర్ అండి మనకి పార్టీ వేర్ అంటేనే పేస్టల్స్లో చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి రిసెప్షన్స్కి ఇలాంటి వాటికి కలర్స్ చాలా బాగా తేలుతాయి మీకు ఒకసారి సింగిల్ లేయర్లో చూపిస్తాను డిజైన్ ఎలా వచ్చింది అని చూడండి మొత్తం డిజైన్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది వర్క్ మొత్తం వైట్ అలాగే గోల్డ్ కాంబినేషన్స్ తో చాలా యూనిక్గా అనిపిస్తుంది ఇప్పటివరకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో చాలా డిజైన్స్ తీసుకొచ్చాను కానీ ఇలా అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి టూ కంప్లీట్ కంప్లీట్గా ఆల్ ఓవర్లో మొత్తం టూ తోనే వచ్చింది చూడండి మీకు డిజైన్ ఇక్కడ క్లియర్గా చూపిస్తాను మనకి ఇక్కడ వచ్చిన డిజైన్ చూడండి ఇక్కడ లాగా వచ్చి కిందకి వచ్చేసరికి మిక్స్ అయిపోయింది లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి సూపర్గా ఉంటుందండి ఇది ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కిందంతా కూడా మనకి ఆల్ ఓవర్ టైప్లో వచ్చి పైకి వచ్చేసరికి జిగ్జాగ్ లాగా వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్లోనే ఉంటుంది కానీ కొంచెం మనకి ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా వస్తుంది కలర్ కూడా సూపర్గా ఉంది మీకు ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే ఇలా డబుల్ లేయర్ చూడండి ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా సింగిల్ లేయర్లో తెలియదు అలాగే దీనికి తగ్గట్టుగా లైనింగ్ ఏం యూజ్ చేయాలని చాలామంది అడుగుతున్నారు దీనికి మనం శాంటిన్ కా శాటిన్ కానివ్వండి శాంటూన్ కానివ్వండి టూ ఫ్యాబ్రిక్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కొంచెం షైనీగా ఉంటేనే మనకి నెట్ నుంచి మనకు ఆ లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి దీని లుక్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అదే మనం కాటన్ కానివ్వండి క్రేప్ మనం పాలిస్టర్ అలా యూజ్ అనుకోండి అసలు దీని లుక్కే పోతుంది ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు శాటిన్ కానివ్వండి శాంటూన్ కానివ్వండి ఈ టూ లైనింగ్స్లో ఏ యూస్ చేసినా కూడా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా గ్రాండ్ లుక్ కావాలనుకుంటే మాత్రం క్యాని క్యాన్ డబుల్ లైనింగ్స్లో యూస్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది దీనికి ఇంక కొంచెం మనం ప్లెయిన్ నెట్ యాడ్ చేసుకుని ప్లీట్స్ కానివ్వండి మనకి స్లీవ్స్కి అలా యాడ్ చేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుందండి అలాగే పాటు మనకి ఇప్పుడు ఆల్ ఓవర్లో చూపి చూపించాను కదా దీనికి మనకి దుపట్టా కూడా మ్యాచింగ్గా ఉంది అది కూడా చూపిస్తాను ఇలా మనకు వస్తుంది దుపట్ట క్లియర్గా తెలుస్తుందని ఇలానే చూపిస్తున్నాను ఓపెన్ చేస్తే అంత క్లారిటీ లేదు ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి టూ సైడ్ కూడా మనకి బార్డర్ వస్తుంది మిడిల్లో అయితే మనకు బూటా డిజైన్ వస్తుంది ఇది దుపట్టాకి యూజ్ చేసుకోవడానికి కాంబినేషన్ అండి అలాగే ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా పేస్టల్ కలర్లోనే సూపర్ అందరికి నచ్చే కలర్ అండి పింక్ పింక్ నచ్చని వాళ్ళు అనేది ఎవ్వరు కూడా ఉండరు అది ఇంకా మనకు పార్టీ వేర్ అంటేనే సింబాలిక్గా ఉంటుంది పింక్ అనేది పింక్ కానివ్వండి బ్లాక్ కానివ్వండి లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్నీ కూడా పార్టీ వేర్గా చాలా బాగుంటాయి ఇది చూడండి మొత్తం కూడా ఇలా వచ్చింది మొత్తం సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఇది కూడా మీకు సింగిల్ లైన్లో చూపిస్తాను సింగిల్ లేయర్లో మనకి డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ అయితే మీకు ఎక్కడ దొరకదండి విత్ సీక్వెన్స్ మంచి వర్క్ వచ్చింది బాగుంటుంది చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అలాగే దీంతో పాటు దుప్పట్టా కూడా చూడండి దుప్పట్టాకి టూ సైడ్ కూడా మనకు బార్డర్ అయితే వస్తుంది అలాగే బూటా డిజైన్ వస్తుంది ఇది దుపట్టా కోసం ఇలా ఉంటుంది మ్యాచింగ్ ఇంకా మీకు బయటికి వెళ్ళి దీనికోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ లైనింగ్స్ పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను అవి కూడా మీకు చూపిస్తాను ఇదైతే ఫ్రాక్ మోడల్లో డిజైన్ చేశానండి సింపుల్ ఫ్రాక్ మంచి ప్లీట్స్ అయితే ఎక్కువ వచ్చేలాగా ఇచ్చాను ఫ్లేయర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మొత్తం నేను డబుల్ లైనింగ్స్ అలాగే క్యాని క్యాను మొత్తం కూడా యూస్ చేశాను లైనింగ్ కూడా దీనికి పర్ఫెక్ట్గా మ్యాచింగ్గా ఉంటేనే తీసుకోండి కొంచెం ఇటుగా ఉందనుకోండి మనకి పైన వచ్చిన ఫ్యాబ్రిక్ అనేది లుక్ మారిపోతుంది పర్ఫెక్ట్ కలర్ ఉంటేనే దీని కలర్ అనేది మనకి బాగా ఎలివేట్ అవుతుంది దీని మీద వర్క్ అంతా కూడా ఇప్పుడు లైనింగ్ వేసిన తర్వాత మీకు చూడండి ఆలో డిజైన్ అంతా కూడా ఇప్పుడు తెలుస్తుంది ఈ డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని మనం లైనింగ్ యాడ్ చేసుకున్న తర్వాతనే డిజైన్ అనేది బాగా తెలుస్తుంది మొత్తం చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో నెట్ దీంట్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి మనకి డిజైన్ మాత్రమే ఎలివేట్ అవుతుంది క్యాన్ క్యాన్ వేశాను టూ లైనింగ్స్ వేశాను అందుకే మనకి ప్లఫీగా చాలా గ్రాండ్గా ఉంది చూడండి ఫ్రాక్ అయితే అలాగే స్లీవ్స్ వచ్చేసి చిన్న స్ట్రిప్స్ ఇచ్చానండి చూపిస్తాను ఇలా చిన్న స్ట్రిప్స్ అది కూడా టూ లైన్స్ వచ్చేలాగా ఇలా ఇచ్చాను శాటిన్తో వస్తుంది ఇక్కడ మనకి ఏం గుచ్చుకోకుండా ఉంటుంది సింపుల్ నెక్ స్ట్రిప్స్ మోడల్లో ఇచ్చాను బ్యాక్ సైడ్ మనకి జిప్ ఇన్విజిబుల్గా జిప్ అయితే ఇలా ఇచ్చానండి కనిపించదు అసలు ఇక్కడ జిప్ ఉన్న విషయమే కనిపించదు జస్ట్ ఇలా ఓపెన్ చేసుకోవడమే మనకు బయటికి ఏం కనిపించకుండా ఇలా ఇన్విజిబుల్ జిప్ యూజ్ చేసుకోవాలి ఇలా ఉంటుంది ఫ్రాక్ కంప్లీట్ ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని మీదకి కావాలనుకుంటే దుప్పట్ట కూడా యూస్ చేసుకోవచ్చు ఇందాక చూపించాను కదా ఆ దుప్పట్ట వచ్చేసి దీనికి యూస్ చేసుకోవచ్చు మన అకేషన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇంకా మనము దుప్పట్ట అయితే యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఫ్రాక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చాలా గ్రాండ్గా ఉంది బడ్జెట్లో అయిపోతుందండి అలాగే నెక్స్ట్ కలర్లో లెహెంగా డిజైన్ చేశాను పింక్ కలర్లో నేను లెహెంగా డిజైన్ చేశాను క్రాప్ టాప్ లెహెంగా ఇది కూడా మంచి ఫ్లేర్ వచ్చేలాగా లైనింగ్ కానివ్వండి మొత్తం క్యానిక్ కానీ ఇలా ఇవ్వడం వల్ల ప్లఫీగా గ్రాండ్గా కనిపిస్తుంది స్కట్ మోడల్లో డిజైన్ చేశాను దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే అండి మనకి ఏదైతే ఆలో డిజైన్ వచ్చిందో దాన్నే బ్లౌజ్గా ఇలా ఇచ్చాను నెక్ వచ్చేసి స్టార్ నెక్ లాగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా టై చేసుకోవడం కోసం ఇలా ఇచ్చాను చూడండి బ్లౌజ్ పైన బటన్స్ ఇక్కడ టై చేసుకోవడానికి కింద టై చేసుకోవడానికి ఉంటుంది ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఓపెన్ ఉంటుంది రౌండ్గా చాలా బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా మీకు అన్నీ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను దీని మీదకి దుప్పట్టా చూడండి మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి ఇది ఫ్యాబ్రిక్గా దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంది దుపట్ట ఇవన్నీ యాడ్ చేసి వేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపించింది ఇలా వస్తుంది మనకి మొత్తం సెట్ కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం మంచి కాస్ట్లీ డ్రెస్ అయిపోతుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది పింక్ కలర్కి వైట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగా వచ్చింది చూడండి ఇది కూడా స్లీవ్లెస్లోనే ఇచ్చాను ఫ్రాక్ మోడల్లోనే ఇది కూడా సీ గ్రీన్ కలర్లో మనకి ఫ్రాక్ మోడల్లోనే ఇచ్చానండి చూడండి మొత్తం ప్లఫీగా ఉండే ఫ్రాక్ చాలా గ్రాండ్గా ఉంది వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బో శాటిన్తోనే బిగ్ సైజ్లో బో ఇచ్చాను అలాగే ఫ్రంట్ పార్ట్లో సింపుల్గా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి సింపుల్ లెస్లోనే ఇచ్చాను కావాలనుకుంటే మనము స్లీవ్స్ని మనం అటాచ్ చేసుకోవచ్చు ఫుల్ స్లీవ్స్ కానివ్వండి ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఫ్లేయర్ మనకి ఇచ్చిన లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇంత లుక్ అనేది వచ్చింది లైనింగ్ చూడండి శాటిన్ లైనింగే యూజ్ చేశాను లోపల క్యానికాన్ ఉంటుంది ఇంకా కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను అన్నీ కూడా ఎక్కువ ఫ్లేర్ తీసుకున్నానండి ఇంత ప్లఫీగా కనిపించడానికి మనకు అదొక రీజన్ కూడా ఎందుకంటే ఎక్కువ ఫ్లేర్ తీసుకుంటేనే మనకి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఇంత బాగుంది చూడండి ఇవి వేసుకున్న తర్వాత ఇంకా బాగున్నాయి దాన్ని తగ్గట్టుగా జ్యువెలరీ యాడ్ చేసుకోవడం కొంచెం రెడీ అయ్యేదాన్ని బట్టి ఇంకా లుక్కే మారిపోతుంది దీని మీద కూడా మనకు దుపట్టాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటే వన్ మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలానే పాయింట్స్లో అయితే ఉండదండి మినిమమ్ హాఫ్ మీటర్ లాగా కౌంట్ అయితే ఉంటుంది అంటే మీకు వన్ అండ్ హాఫ్ కానివ్వండి టూ మీటర్స్ కానివ్వండి టూ అండ్ హాఫ్ కానివ్వండి త్రీ మీటర్స్ కానీ అలా ఉంటుంది పాయింట్స్లో అయితే ఇవ్వము ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇవ్వండి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇవ్వండి అని కొంతమంది అడుగుతున్నారు కానీ అలా అయితే ఉండదండి కౌంట్ మిస్ అవుతుంది కాబట్టి ఓన్లీ మీటర్స్ వైజ్గానే ఉంటుంది అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా వీడియో స్టార్ట్ అయ్యే ముందే చెప్పాలి కానీ గుర్తొచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో డిసప్పియర్ ఆటోమేటిక్గా డిసప్పియర్లో పెట్టుకుంటున్నారండి అది కావాలని పెట్టుకుంటున్నారా తెలియక అలా పెట్టుకుంటున్నారో తెలియదు కానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ మేము అడ్రస్ కానివ్వండి అవన్నీ మేము తీసుకుందాం అనేసరికి ఆ డాటానే ఉండట్లేదు డిలీట్ అయిపోతుంది అందుకే దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే మా దగ్గర ఆర్డర్స్ తీ ఇచ్చి పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకవేళ మీకు తెలియకుండా డిసపియర్లో ఉందనుకోండి వాట్సాప్ కొంచెం అది ఆఫ్లో పెట్టేసుకోండి డీటెయిల్స్ మిస్ అవ్వడం మళ్ళీ మేము అడగటం ఇదంతా కూడా కొంచెం లాగ్ అయిపోతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా మీకు ఒకవేళ తెలియకుండా ఆప్షన్ ఉన్నా కూడా ఆఫ్ చేసి ముందే కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి ఒకవేళ మీకు ఈ కలెక్షన్ నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి వాట్సాప్ చేయండి అలాగే ఈసారి అయితే కొత్త నెంబర్ కూడా యాడ్ చేసామండి ఆల్రెడీ ఓల్డ్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో డబల్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ అయితే కొంచెం ట్రబుల్ అవుతుందండి ఇప్పటికీ వన్ మంత్ నుంచి ఫోర్ టైమ్స్ బ్యాన్ అయ్యింది మళ్ళీ రివ్యూ చేయడం అదంతా కూడా ప్రాసెస్ అయ్యి టూ డేస్ పడుతుందండి ఈ లోపు కస్టమర్స్ సఫర్ అవుతుందా మేము కూడా డాటా లేకపోవడం వల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అలా అనేసి ఆల్టర్నేటివ్ నెంబర్ ఇంకో నెంబర్ కూడా ఇచ్చాము దానికి కూడా మీకు మెసేజ్ చేయొచ్చు అలా అని రెండు మాత్రం మెసేజ్ చేయకండి కన్ఫ్యూజ్ చేయకండి స్క్రీన్ షాట్స్ చేసిన మెసేజెస్ పెట్టినా ఏదో ఒక నెంబర్కే పెట్టండి మేము రిప్లై ఇచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఈ మధ్య హెవీ రష్ వల్ల మెసేజెస్ వల్ల కొంచెం రిప్లై అయితే లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా మీకు రిప్లై అయితే వస్తుందండి ఇప్పుడు స్క్రీన్ ఇచ్చిన నెంబర్స్ రెండు కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఏ స్టేటస్ కానివ్వండి ఏదైనా ఆఫర్స్ ఉన్నా కూడా మనకి ఏవి మిస్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ